అంజు యాదవ్ న్యాయం కోసం నరకాసురుడితో సైతం పోరాడే లేడీ పోలీస్. 22 ఏళ్ల పోలీస్ జీవితంలో ఎక్కడా కూడా రాజీ పడని పోలీసుగా పేరుగాంచిన వ్యక్తి అంజు యాదవ్. ఆడవారు వంటింటికే పరిమితంగా ఉండాలి అన్న మాటను కొట్టిపడేసి తనే ఒక రోల్ మోడల్గా నిలిచి నేటి తరం మహిళలకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి సిఐ అంజు యాదవ్. సిఐ అంజు యాదవ్ ప్రస్తుతం రేణుగుంటలో గత 4 నెలలుగా సిఐగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే న్యాయం విషయంలో ఎక్కడా కూడా రాజీ పడని వ్యక్తి సిఐ అంజు యాదవ్. అన్యాయాన్ని సహించదు, న్యాయాన్ని పట్టుబిడవదు. పోలీస్ వ్యవస్థలో కూడా మేము సైతం సమాజహితం అనే భావనతో సత్యమేవ జయితే అని ముందుకు వెళుతున్న వ్యక్తి అంజు యాదవ్. సిఐ అంజు యాదవ్ క్రైమ్ పట్ల, అలాగే మహిళల పట్ల, భద్రత పట్ల సిసిటీవీతో తన యొక్క మాటలను పంచుకున్నారు. అలాగే సిఐ అంజు యాదవ్ తన చాలా కేసులు డీల్ చేసినప్పుడు ఎంతో సంతోషాన్ని చెందినవి ఉన్నాయని సిసిటీవీ ఛానల్తో కొనియాడారు. అంజు యాదవ్ అలాగే తన యొక్క ఫ్యామిలీ గురించి కూడా కొన్ని విషయాలను పంచుకున్నారు. అయితే ఒకసారి మనం చూద్దాం. వెళ్ళండి, పాతకాలంలో చూడని అఫెన్సెస్ ఇవంతా కూడా, దీనికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. హ్యూమన్ విషయంలో బయలాజికల్ నీడ్స్ ఉంటుంది. ఆ బయలాజికల్ నీడ్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకునే ఇందులో వాళ్ళ మైండ్ని కంట్రోల్ పెట్టుకోలేకపోవడం వల్ల వాళ్ళు విచ్చలవిడిగా ఈ మధ్యకాలంలో మనందరికీ కూడా అన్ని గ్లోబలైజేషన్ జరిగిన ఇష్యూస్లో యూట్యూబ్లో కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి అబ్సీన్ థింగ్స్ చూడడము, అలాగే వాళ్ళు ఉండాలని కోరుకోవడము, వస్తున్న లైక్ యూనో తల్లియా లేకుంటే చెల్లియా లేకపోతే డాటరా అని వాళ్ళకి ఆ కాన్షియస్నెస్ లేకపోవడము అనేవి చాలా రకాలైన క్యారెక్టర్స్ని చూస్తున్నాము. అది అంతా కూడా ఇట్ డిపెండ్ అపాన్ ఆల్ సైకలాజికల్ ఇష్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లల విషయాలకు వచ్చినప్పుడు చూడండి, ఎవరికి కూడా అనుమానం అనేది ఉండదు. పక్కింట్లో పోయి ఆడుకుంటున్నారు, లేకపోతే పక్కింటి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వాళ్ళు ఏదో చాక్లెట్స్ ఇస్తున్నారు, అట్లాంటి వాటిని మనము గెస్ కూడా చేయలేము. పలానా వాళ్ళు మనకి హాని తలపెడతారా అని ఇట్లాంటి వాటిల్లో ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ మహిళా రక్షక్ వాళ్ళని పెట్టించినప్పుడు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ స్కూల్ పిల్లలకి చెప్పడం అది జరుగుతుంది. పిల్లలని కూడా తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇవ్వాలి. ఏదైనా వాళ్ళు చెప్తున్నప్పుడు మనం వినాలి. ఫస్ట్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్తున్నప్పుడు మనము విన్నామనుకోండి, అది ఏమవుతుందంటే ఓహో పిల్లలు ఇక్కడ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ వల్ల వాళ్ళకి ఏం ప్రాబ్లం జరగవచ్చు అని తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేసి తల్లిదండ్రులు వాటి నుంచి వాళ్ళని దూరంగా ఉండేందుకు జాగ్రత్తలు చెప్పడం అలాంటివి చేస్తే మంచిగా ఉంటుంది. ఇంకా మిగతా ఇష్యూస్ వచ్చాయనుకోండి, అది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది సైకలాజికల్ ఇష్యూస్ ఆఫ్ ఎ హ్యూమన్. వెల్, ఈ ఇష్యూలో నేను చాలాసార్లు కాలేజీలో విజిట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఎక్కువ జరుగుతున్న సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, తర్వాత వచ్చి వాళ్ళకున్న ఈమెయిల్స్, వాట్సాప్లలో ఏమైనా మెసేజెస్ వస్తే కూడా వాటి మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే మేము కూడా సైబర్ మిత్రాలు కమిటీలు ఫామ్ చేయడం జరిగింది. తర్వాత జాబ్ విషయంలో కూడా ఎలాంటి చీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఆన్లైన్ చీటింగ్ కానీ, సైబర్ బుల్లింగ్ ఇట్లాంటి ఇష్యూస్ పైన వాళ్ళకి చాలా అవగాహన కల్పించడం జరిగింది. తర్వాత వచ్చి పిల్లలు ఏదైతే అనాథరైజ్డ్ లేకపోతే తెలియని పర్సన్స్ తోటి వాళ్ళు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడం కానివ్వండి, ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పడం జరిగింది. నెట్ వల్ల ఏవైతే ఉపయోగాలు ఉన్నాయో వాటి వల్ల అంతకు మించిన అనర్థాలు కూడా ఉన్నాయి అనేది వాళ్ళకి తెలియజేయడం జరిగింది. చాలా మటుకు కూడా జాబ్స్ విషయంలో కానివ్వండి, తర్వాత అదర్ ఇష్యూస్లో కానివ్వండి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలా అని చెప్పి అవగాహన సదస్సులు చాలా చేయడం జరిగింది. ఇప్పుడున్న సొసైటీలో చూస్తానండి, మోస్ట్లీ ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటున్నాయి. అండ్ మన గ్లోబలైజేషన్లో పేరెంట్స్ ఇద్దరు కూడా జాబ్ చేయాల్సిన తరుణం ఉంది. సో వైఫ్, హస్బెండ్ ఇద్దరు జాబ్కి వెళ్ళిపోతారు, పిల్లలు ఉంటారు, పిల్లలు పాపం వాళ్ళు స్కూల్కి వెళ్తారు, వస్తారు, స్కూల్లో ఏం జరిగిందో చెప్పే టైంకి మదర్ ఫాదర్ అందుబాటులో ఉండకపోవచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితిని బట్టి వీళ్ళు చెప్పేది వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారో లేదో కూడా కొన్ని ఇష్యూస్లో అయితే తెలియడం లేదు. ఇంకా కొన్ని చోట్ల అయితే అమ్మ బయటకు వెళ్ళినప్పుడు లేకుంటే పనికి వెళ్ళినప్పుడు ఫాదర్ అయి ఉంటాడు, ఆయన బ్యాడ్ వాయిసెస్కి అలవాటు పడిపోయి బిడ్డ మీదనే అగత్యాలు చేసేవి, అలాంటి కేసెస్ కూడా జరుగుతున్నాయి. చాలా కేసెస్ని మేము చూ
చూసినప్పుడు అయితే అందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ ఇష్యూస్ని బయట చూస్తాము. ఎస్పెషలీ బ్రోకన్ ఫ్యామిలీస్లో ఫాదర్ లేని చోట, తర్వాత మదర్ సింగిల్ పేరెంట్ ఉన్న చోట డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేసెస్ అవుతున్నాయి. పేరెంట్స్ పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళని బయటకు పోయి వచ్చిన తర్వాత కానీ, స్కూల్లో కానీ, పక్కింటి వాళ్ళతో కానీ ఉన్నప్పుడు ఒక కంట జాగ్రత్తగా చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏదైనా మనకి చెప్తున్నప్పుడు మనం వినాలి, వినకుండా వాళ్ళని తీసిపడేయడము లేకపోతే కోప్పడడం లాంటివి చేస్తే వాళ్ళు తర్వాత మన దృష్టికి కొన్ని విషయాలు తీసుకురారు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే కొన్ని బ్యాడ్ జరిగిపోయిన తర్వాత మన నోటీస్కి వచ్చినప్పుడు మనం బాధపడి ప్రయోజనం లేదు. అలాగే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ని ఫ్రెండ్స్ లాగా తీసుకొని పేరెంట్స్ తోటి వాళ్ళని డిస్కస్ చేస్తే బాగుంటుంది. సో వాళ్ళకి అప్పుడప్పుడే వాళ్ళు ఏమంటారు, టీనేజ్ దాటి అప్పర్ అడాల్సెన్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు చేసేది కరెక్టా రాంగా అనేది తెలియకుండా తప్పు చేస్తూ ఉంటారు. సో నేను ఐ రిక్వెస్ట్ ఆల్ ది గర్ల్స్ చిల్డ్రన్ టు షేర్ యువర్ ప్రాబ్లమ్, లైక్ యువర్ ఫీలింగ్స్ ఆర్ మీకు మీ దగ్గర ఉంటున్న ఫ్రెండ్స్ గురించి కానీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి. మనం చాలా ఇన్సిడెంట్స్ చూసాము, అది ఫేస్బుక్లో ఫ్రెండ్ అయ్యి ఈ మధ్యకాలంలో 9th class 10th class చదివే అమ్మాయి పేరెంట్స్కి చెప్పకుండా అతనితో బయటకు వెళ్తుంది, వెళ్ళిన తర్వాత ఎక్కడికో తీసుకెళ్ళడము, తర్వాత అమ్మాయిని చంపేయడము, ఇట్లాంటి వాటివన్నిటిలో కూడా పిల్లలు కూడా పేరెంట్స్ తోటి డిస్కస్ చేయాలి. పేరెంట్స్ కూడా పిల్లల ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు కానీ వాళ్ళ మీద మనకి ఎలాంటి చిన్న అనుమానం ఉండి వాళ్ళ బిహేవియర్లో తేడా ఉంది అంటే 100% మనకి తెలుస్తుంది. అది మనం గమనించాలి. గమనించి కూర్చోబెట్టి వాళ్ళకు అది మంచిది కాదు, ఇది ఇలా చేయాలి అనేది చెప్పాలి. సమ్టైమ్స్ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళని కోప్పడము కొట్టడము అలాంటివి చేస్తారు, అది వాళ్ళకి తెలియక మన దగ్గర దాచేస్తారు. అలా చేయకుండా మనం ఫ్రీడమ్ ఇచ్చి మాట్లాడితే కొన్ని కట్టడి చేయడానికి వీలవుతుంది. బైక్ రేసులు వెళ్ళడము, తర్వాత చెప్పకుండా అమ్మల దగ్గర వాళ్ళ దగ్గర దాయడము, ఇలాంటివి చాలా పొరపాట్లు అయితే చేస్తున్నారు. మనము డిగ్రీ చేసాము, మనం ఈ ఉద్యోగం చేయకూడదు, మనము MBA చేసాము, మనం ఈ ఉద్యోగం వెళ్ళకూడదు, ఇలాంటివి కాకుండా చదువు అనేది జ్ఞానం. ఆ జ్ఞానం మనం నేర్చుకున్న తర్వాత మనము ఆ చదువుతోటి మనకి ఏమైతే చేయగలుగుతామో అది ఎలాంటి జాబ్ అయినా మన లైఫ్కి డిగ్నిటీని ఇవ్వాలి తప్ప మన హోదాకి తక్కువ ఉంది లేకుంటే మనం ఇది మన హోదా ఇది దీన్ని దిగి రాకూడదు అనేది ఉండకూడదు ఎవరిలో కూడా. చాలా మటుకు నేను అనుకుంటున్నాను వ్యవసాయం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఎ ఓషన్. ఇప్పుడు చాలా మటుకు ఎవరు కూడా చేయలేదు, అందరూ టౌన్కి వచ్చేస్తున్నారు. వాళ్ళ పిల్లల్ని చదివించాలి పిల్లల్ని. అట్ ది సేమ్ టైం పిల్లలు ఏ దారిలో వెళ్తున్నారు, వాళ్ళకి దానివల్ల నిజంగా జాబ్స్ వచ్చి దానివల్ల వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారు. దాని బదులు మనకున్న పొలము, ఆ పొలముని మనం పండించి 10 మందికి ఆదర్శంగా ఉండగలుగుతాము అనేది ఆలోచించలేకపోతున్నారేమో అనేది నా ఒపీనియన్ అంతే. అమ్మాయిల విషయానికి వస్తే అమ్మాయిలు కూడా చాలా మటుకు పేరెంట్స్కి చెప్పకుండా ఫోన్స్ని మెయింటైన్ చేయడము, తెలియక ఫ్రెండ్షిప్ చేయడము, ఆ ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళు బాధలు పడడము, ఆ పడుతున్న బాధలు ఇంట్లో వాళ్ళకి చెప్పకపోవడము, దాంతో ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి జరగరాంది జరిగిపోవడము, దాని తర్వాత పేరెంట్స్కి బాధ మిగులుస్తున్నారు. ఇట్లాంటివి కాకుండా మనము చేసే పనిలో కాన్షియస్నెస్ ఉంటే చాలా బాగుంటుందని ఒక మెసేజ్. గర్ల్స్కి కూడా ఇప్పుడు పేరెంట్స్ అన్ని రంగాలలో కూడా గర్ల్స్ని అలౌ చేస్తున్నారు, వాట్ నాట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్లో కూడా పేరెంట్స్ ఆడపిల్లల్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదంతా ఉన్నప్పుడు మనం ఎందుకు పేరెంట్స్ని చీట్ చేయాలి? మన పేరెంట్స్ మనని ఇంత సపోర్ట్ చేసి డిగ్రీ చదివేందుకు పక్క జిల్లాల నుంచి ఇంత దూరం పంపిస్తున్నప్పుడు మనం పేరెంట్స్కి ఏం చేస్తున్నాం? మనం ఎప్పుడూ కూడా మనము పడుకునే ముందు మనం ఎక్కడి నుండి వచ్చాము, మనం ఏం చేయడానికి వచ్చాము అని ఒక ఆలోచనతో కన్నా ఉంటే చిన్న చిన్న తప్పులు అనేవి జరగవు. కొన్ని అట్రాక్షన్స్కి కూడా దూరంగా ఉండాలని నేను మెసేజ్ చెప్తున్నాను. తెలియని వయసులో ఒక పక్కన ఫ్రెండ్కి మంచి సెల్ ఫోన్ ఉంది, పక్కన ఫ్రెండ్ మంచి డ్రెస్ వేసుకున్నారు, మనకు అలాంటిది కావాలి, మనము అలాంటి సెల్ ఫోన్ కొనుక్కోవాలి అన్న ఒక అట్రాక్షన్తో ఉంటున్నారు, కానీ అది పొందేదానికోసం మీరు ఏం తప్పు చేస్తున్నారు అనేది మర్చిపోతున్నారు. సో ఐ రిక్వెస్ట్ త్రూ సిసిక్ టీవీ ద్వారా కూడా ఏంటంటే మనము మంచి
భవిష్యత్తు కోసం ఇక్కడికి వచ్చాము. ఆ భవిష్యత్తుని పొందిన తర్వాత మనం ఎలాంటి ఎంజాయ్మెంట్ అయినా చేయడానికి టైం ఉంటుంది, ఫైనాన్షియల్గా ఇండిపెండెన్సీ వస్తుంది, మనకు ఒక ధైర్యం వస్తుంది. అలాంటప్పుడే మీరు వాటి కోసం వెళ్ళండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సర్టన్లీ క్రైమ్ రేట్ తగ్గిందా అంటే, ఇందాక కూడా చెప్పాను, అఫెన్సెస్ విత్ రిగార్డ్ టు థెఫ్ట్ కేసెస్ అండ్ యాక్సిడెంట్ కేసెస్ మా అందరి స్టాఫ్ సపోర్ట్ తోటి పై ఆఫీసర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మేము కొన్ని చేయడం వల్ల డెఫినెట్గా కేసెస్ అయితే ఆ హెడ్ వైజ్ తగ్గాయి. అండ్ క్రైమ్ అగెన్స్ట్ విమెన్ అనేది మేము బ్లూ కోల్ట్ బీట్ వేస్తున్నాము, తర్వాత విజిలెంట్ పోలీస్ ఉంది, ఈవినింగ్ టైంలో నేను కూడా బస్ స్టాండ్ మహిళా రక్షక అమ్మాయిలు తిరుగుతున్నాము, కౌన్సిలింగ్ చేస్తున్నాము, ఇట్లాంటి వాటివి ఉన్నాయి. కాబట్టి కేసెస్ దేర్ ఆర్ నో కేసెస్ రిపోర్టెడ్. ఒకటి, అందరు స్టూడెంట్స్ కూడా అందరు పిల్లలు చదువుకుంటున్నారు, అందరూ చదువుకోవాలి. అందరు చదువుకునే వయసులో ఎస్పెషలీ డిగ్రీ చదివే పిల్లలు కాలేజీకి సరిగ్గా పోవడం లేదు, వాళ్ళు ఏదో సరదాకి కాలేజీకి పోతున్నట్టు ఉంటున్నారు, ఫ్రెండ్షిప్లు చేయడము. ఇంతకుముందు కూడా మనము రీసెంట్గా టౌన్లో ఒక కేసు రిపోర్ట్ అయింది, ఇద్దరు డిగ్రీ స్టూడెంట్స్, వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, వీడి గర్ల్ ఫ్రెండ్ గురించి చెడ్డగా మాట్లాడినాడని అతను మాట్లాడకుండా ఉంటాడు, కొన్ని రోజులు ప్రయత్నం చేసి వాళ్ళ ఫ్రెండ్ కోసం నేను ప్రాణాలు వదిలేస్తున్నానని చెప్పి సూసైడ్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా చాలా ఫూలిష్ థింగ్స్. ఇప్పుడు మనము ఎందుకు కాలేజీకి వెళ్తున్నాము? మనం కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ చదువుకోవాల్సిన పరిస్థితి లేకుండా బయట ఆవారగా తిరగడము, లేకపోతే ఎవరో ఒక ఫ్రెండ్కి బైక్ ఉంటుంది, ఆ బైక్ తీసుకొని ట్రిపుల్ రైడింగ్లు పోవడము, లేకుంటే 4 మెంబర్స్ వెళ్ళడము, గర్ల్ ఫ్రెండ్స్ అనుకోవడము, ఇదంతా కూడా పిల్లలు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు. వీళ్ళందరూ వీటిని చాలా మటుకు ఇమిటేట్ చేస్తున్నారు. యూట్యూబ్లో ఏదో వీడియోలు అప్లోడ్ చేశారు, అది చూడడము. అలా మనం కూడా చేయాలి అనుకుని ఒక తెలియని తనంతో తప్పులు చేస్తున్నారు. అబ్బాయిల విషయానికి వస్తే లైసెన్స్ లేకుండా బండి తీసుకొని వెళ్ళిపోవడము, పేరెంట్స్కి చెప్పకుండా ఇవి చేయడము, తర్వాత కాలేజీలకి వెళ్లకుండా ఉండడము. వెస్ట్లో నేను 4.5 సంవత్సరం పనిచేస్తున్నాను. అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అవుతాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ని చూస్తాము. అట్లాగే రూరల్ వచ్చేటప్పటికి రేణిగుంట లాంటి ప్లేస్లో, ఇది రైల్వే జంక్షన్, ఎప్పటి నుంచో మనకి ఓల్డెస్ట్ రైల్వే జంక్షన్. ఇక్కడ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్, లైక్ ఇండియా నుండి అన్ని స్టేట్స్లో ఉన్న పీపుల్ ఇక్కడ ఉంటున్నారు. అలాగే మనకి నేషనల్ హైవే కవర్ అవుతుంది, తర్వాత వచ్చి మనకి కాలేజెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. విలేజెస్లో పీపుల్ చాలా డిఫరెంట్గా ఉంటారు, తప్పకుండా దెర్ ఈజ్ అ వేరియేషన్. నాకు పోలీస్ జాబ్ అంటే ప్యాషన్ అండి, నేను ఇదివరకులో కూడా చెప్పున్నాను. నాకు ముందు కూడా ఎల్ఐసిలో వచ్చింది, స్టేట్ బ్యాంక్లో వచ్చింది, పోలీస్ జాబ్ కూడా వచ్చింది. అవి రెండింటినీ కాదనుకొని ఈ జాబ్కి వచ్చాను. నేను కిరణ్ బ్యాడి మేడంని జాబ్లోకి రాకముందు రోల్ మోడల్గా తీసుకున్నాను. వచ్చిన తర్వాత చారసున్న మేడం, అనురాధ మేడం, ఇలా చాలామంది లేడీస్ని కూడా నేను, అరుణ బహుగుణ మేడం, వీళ్ళందరినీ కూడా నేను రోల్ మోడల్గా చూశాను. సో నేను న్యాయం ఉంది అంటే అది ఎక్కడిదాకైనా మనము వెళ్ళేందుకు అందులో భయము అనేది ఏముంటుందండి, అందరూ అలాగే చేస్తారు. చాలానే ఉన్నాయండి. నిజంగా నేను రేణిగుంటకు వచ్చిన 2-3 మంత్స్ చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే ఏరియాను, తర్వాత ఇక్కడ ఉన్న ప్రజల్ని, తర్వాత ఇక్కడ ఉన్న కేసుల్ని, వీటన్నిటి మీద టోపోగ్రఫీ మీద గ్రిప్ తెచ్చుకోవడానికి కొంచెం ఎక్కువే కష్టపడ్డాను. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఐ హ్యావ్ గాట్ నాలెడ్జ్, తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. చాలా కేసెసే ఉన్నాయి అట్లా చెప్పుకోవాలి అంటే, ఎస్పెషలీ తారక రామానగర్ ఇష్యూస్. నేను రాకముందు అక్కడ చాలా గొడవలు ఉండేవి, చాలా ఇష్యూస్ అక్కడ విత్ రిగార్డ్ టు హౌసెస్కి కానివ్వండి, ఇల్లీగల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇట్లాంటి వాటి అంతా కూడా అక్కడ చాలా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ అక్కడ ఎలా ఉంటున్నారు, ఏమి వాళ్ళ ఇష్యూస్ ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది కూడా చేశాను. సో నాకు చాలా సంతృప్తినిచ్చింది. అప్పుడు మొత్తం అక్కడ తారక రామనగర్ ఏరియా మొత్తం ఇప్పుడు గ్రిప్లోకి రావడం జరిగింది. అలాగే చిన్న చిన్న ల్యాండ్ ఇష్యూస్ వస్తాయి, అట్లాంటి వాటిలో చాలామంది పాపం వాళ్ళకి తెలియదు. మేము వాళ్ళకి రైట్ వేలో న్యాయం చేసినప్పుడు వాళ్ళు చూపించే ప్రేమ ఆప్యాయత అది దేనితోటి కూడా కొనలేము. ఆ సంతృప్తి ఇంటికి పోయినప్పుడు కూడా మనకి చాలా ప్రశాంతతని ఇస్తుంది. అలాగే చెప్పాలి అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియాలో మొగుడు పెళ్ళాల ఇష్యూస్ నేను వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఇష్యూస్ని సెటిల్ చేశాను. వాళ్ళకి కొంచెం టైం ఇచ్చి కౌన్సిలింగ్, చాలా చిన్న ఇష్యూ ఉంటుంది, వాళ్ళకి తెలియక ఎక్కడిదాకా వెళ్తారు అంటే గొడవలు, కొట్టుకోవడము, పోలీస్ స్టేషన్లో కేసులు అని, విడిపోవడం అని ఇలాంటి దాకా వస్తుంది. అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి
ఆ ఇష్యూ సెటిల్ చేసినప్పుడు ఉన్న తృప్తి నేనైతే ఐ హ్యావ్ నాట్ సీన్ ఇన్ అదర్ కేసెస్లో. ఈవెన్ మర్డర్ కేసెస్ కూడా రిపోర్ట్ అవుతాయి, అందులో కూడా రొటీన్గా వాట్ పోలీస్ హాస్ టు డూ అదే చేస్తాము. వెరాజ్ ఇలాంటి ఇష్యూస్లో మాత్రం చాలా సంతృప్తినిస్తుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత న్యాయాలు 20-30 కేసెస్ని డీల్ చేశాను ఈ 2-3 నెలలలో. 20-30 కేసులలో కూడా ఏ ఒక్క కేసు కూడా మళ్ళీ కొట్లాడుకొని రాలేదు. వీలైతే చాలామంది వచ్చి కనబడి వెళ్ళారు, మేడం మేము హ్యాపీగా ఉన్నాము బాగున్నాము అని చెప్పి వెళ్ళారు. అది అంతా కూడా జస్ట్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్ తోటి, తర్వాత ఆటిట్యూడ్ ప్రాబ్లం తోటి గొడవలు తెచ్చుకున్న వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ అవన్నీ కూడా, అలాగే చిన్న చిన్న ల్యాండ్ ఇష్యూస్ కూడా, అట్లాంటి వాటిలో కూడా మేము రైట్గా ఆలోచించి న్యాయం ఉన్న వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చి కనబడి మాకు థ్యాంక్స్ చెప్పడము, లేకపోతే వచ్చి మేడం మీ వల్ల మేము ఇలా ఉన్నామని చెప్పినప్పుడు ఈ రియలీ ఇట్ గివ్స్ హ్యాపీనెస్. అలాగే ఈవెన్ కాలేజీలు, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు, 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఒక MBA కాలేజ్ ఉంది, 2 జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. ఫ్రీక్వెంట్గా కాలేజీకి వెళ్ళడము, అక్కడ ఉన్న స్టూడెంట్స్తోటి ఇంటరాక్ట్ చేయడము, వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే చెప్పడము, తర్వాత ఇప్పుడు ఉంటున్న సైబర్ కేసెస్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించడము, ఇలాంటి వాటిలో కూడా చాలా సంతృప్తినిస్తుంది. అలాగే నాకు నియాలి 25 కిలోమీటర్స్ కడప హైవే రోడ్ వస్తుంది, 8 కిలోమీటర్స్ కాళహస్తి నేషనల్ హైవే రోడ్ ఉంది జ్యూరిస్డిక్షను. ఫస్ట్ స్టార్టింగ్లో చాలానే యాక్సిడెంట్ కేసెస్ అయ్యాయి, వాటిని ఎందుకు అవుతున్నాయి, ఎక్కడ ప్రాబ్లం ఉంది అని కొంచెము స్టడీ చేసి ఇప్పుడు మోస్ట్లీ చాలా తగ్గించాము. మంత్కి 14-15 కేసుల రిపోర్ట్ అయిన రోజులు ఉన్నాయి రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో, ఇప్పుడు 2-3 కేసెస్ దాకా పడిపోయినాయి. మీన్స్ లైక్ అక్కడక్కడ బ్లింకర్స్ పెట్టించడము, తర్వాత సైనేజెస్ పెట్టించడము, స్పీడ్ లిమిట్ గురించి పెట్టించడము, బ్యారికేడ్స్ పెట్టించడము, లైట్నింగ్ అరేంజ్ చేయడము, అలాగే రమణ విలాస్ నుండి గురువరాజుపల్లి ఆ ఏరియాలో రెండు వైపులా లారీలు నిలిపిపెట్టి ఉంటారు, వాటన్నిటినీ కూడా ఫైన్ రాసి అక్కడ నో పార్కింగ్ బోర్డులు పెట్టించడము, ఇలా చేయడము అనేది చాలా సంతృప్తినిచ్చింది. అలాగే దొంగతనం కేసెస్లో కూడా మాకు ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ ఎవరైతే అనుమానాస్పదంగా ఉంటారో, ఎవరైతే అనవసరంగా ఇక్కడ తిరుగుతూ ఉంటారో, అట్లాంటి వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయించడం జరిగింది. అట్లాంటి వాళ్ళని కట్టడి చేయడం వల్ల కూడా చాలా మటుకు ఇష్యూస్ తగ్గినాయి. లైఫ్ స్టైల్, వెల్ ఐ హ్యావ్ ఎ గుడ్ హస్బెండ్ అండ్ 2 కిడ్స్, వన్ ఈజ్ ఇన్ 8th క్లాస్, ద అదర్ వన్ ఈజ్ ఇన్ 6th క్లాస్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ భారతీయ విద్యాభవన్ స్కూల్లో చదువుతున్నారు. ఇట్స్ ఎ హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ. మా మదర్ నాతో ఉంటుంది అండ్ వర్క్స్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ బెంగళూర్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ హీ వర్క్ ఫ్రమ్ హోమ్. హ్యాపీగా ఉంటామండి ఆల్వేజ్. ఏదో ఒక రోజుకి ఏదో ఒక టైంలో అయితే కలిసి భోజనం చేస్తాము. పిల్లలు మరీ బాగా చదువుతారని నేను చెప్పను. ఐ అలవ్ దెమ్ టు స్పీక్. నేను వాళ్ళకి యాజ్ ఎ మదర్గా ఇంట్లో ఉన్నప్పుడు ఐ టెల్ దెమ్ సో మెనీ థింగ్స్, నాట్ లైక్ ఎ పోలీస్ ఆఫీసర్. దే ఆల్సో సజెస్ట్ మీ మెనీ థింగ్స్, వాళ్ళు చాలా చెప్తూ ఉంటారు. సో ప్రస్తుతానికి అయితే లైఫ్ స్టైల్ పిల్లలతో ఉంటాను, ఎప్పుడైనా బయటకు వెళ్తాము. 100% ఐ విల్ బీ ఎ మదర్ టు కిడ్స్ అండ్ వైఫ్ టు మై హస్బెండ్. నైస్ ఫ్యామిలీ. సర్టన్లీ లేదు, నా పిల్లలే నాకు చెప్తారు, అమ్మ నువ్వు యు ఆర్ నాట్ పోలీస్ ఇన్ ద హౌస్, యు బీ లైక్ ఎ మదర్, సో వాట్ యు ఆర్ సిఐ, బట్ మాకు అమ్మవే కదా చెప్తారు. సర్టన్లీ ఉండను, బట్ అప్పుడప్పుడు 22 ఇయర్స్గా జాబ్లో ఉన్నాం కదా, ఒక్కొక్కసారి ఆ ఆవేశం కానివ్వండి, కోపం కానివ్వండి తనుకొని వస్తుంది. ఎప్పుడైనా చిన్న పొరపాటు నా వైపు నుంచి జరిగినప్పుడు నేను రియలైజ్ అయ్యి మళ్ళీ సారీ చెప్తాను, వాళ్ళ దగ్గరని తీసుకుంటాను. పోలీస్ ఆఫీసర్ లాగా అయితే ఇంట్లో ఉండను. ష్యూర్. ఓకే, ఐ విష్ గుడ్ లక్ టు C6 టీవీ ఛానల్. మంచిని చాలా టెలికాస్ట్ చేయండి. ఇప్పుడు సమాజానికి ఏమి కావాలనేది ఎక్కువ టెలికాస్ట్ చేయండి. మీరు అనుకుంటే సమాజాన్ని చాలా మటుకు మంచి దారిలోకి తీసుకురాగలుగుతారు. ఇప్పుడు ఉన్న యువత పెడదారి వెళ్తుంది, వాళ్ళని మంచి దారిలో తీసుకురావడానికి ఏం చేస్తే మంచి జరుగుతుంది అని. మీ ఛానల్ చూసిన 100 మందిలో 10 మంది మీ ఏమంటారు ఇన్స్పిరేషన్ పొంది గుడ్ వైపు నడిచారనుకోండి, అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. నేను జాబ్లో కూడా అదే తీసుకుంటాను. ఎస్పెషలీ స్కూల్స్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు మోటివేషన్ స్పీచ్లో మన ద్వారా ఒక్కరిద్దరికి న్యాయం జరిగితే కూడా అది చాలా సంతృప్తినిస్తుంది. సో ఐ విష్ మంచి టెలికాస్ట్ చేయండి, 10 మందికి
మంచి జరిగే వాళ్ళని ఇది చేయండి. సో ఐ విష్ వెరీ గుడ్ లక్ టు యువర్ ఆల్ టీమ్ మెంబర్స్. కంగ్రాచ్యులేషన్స్, యూ హ్యావ్ బీన్ రన్నింగ్ లాస్ట్ వన్ ఇయర్ వెరీ సక్సెస్ఫుల్లీ, అండ్ ఐ విష్ ఇంకా చాలా సంవత్సరాలు కూడా మీరు మంచి రేట్ తీసుకొని, సిఆర్పి రేట్ అంటారా, టీఆర్పి రేటింగ్ తీసుకొని మంచి మంచి టెలికాస్ట్ చేయండి. నాట్ దట్ ప్రోవోకేటింగ్ చేయడము, తర్వాత మాకు ఏమంటారు, కొన్ని చూసాం మేము కూడా దగ్గరగా ఉండి, అది అది చేయకండి, మంచిని పెంచి చేయండి. గుడ్.